నెల్లూరు రూరల్ లో గత రాత్రి టీడీపీకి చెందిన క్రియాశీలక కార్యకర్త నీతూరాజ్ ని వైసీపీకి చెందిన వారు హత్య చేశారు. నీతూరాజ్ గత 10 ఏళ్లుగా టీఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసే కార్యకర్త. ఇటీవల ఎన్నికల సమయం నుంచి నీతూరాజ్ ని హతం చేయాలని స్థానిక వైసీపీ నేతలు వ్యూహం పన్నారని చెప్తున్నారు. గతంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య పలు సంఘటనలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్ని కేసుల్లో నీతూరాజ్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఎన్నికల తర్వాత నుంచి పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నీతుని అంతం చేయాలని కుట్ర చేసిన వైసీపీ కార్యకర్తలు కొత్తూరు పెట్రోల్ బంక్ సమీపంలో అతన్ని అడ్డగించి అందరూ చూస్తుండగానే గొంతు కొసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేను పక్క తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వచ్చేసి వాడిని దారుణంగా హత్య చేసేసారు. మా అంతకుముందు కూడా వాడి మీద కేసు లేదు. ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడిని కేసులు ఎత్తి చేశారు. ఇలానే ఇవన్నీ జరుగుతుంది మాకు ఏరియాలో. మెయిన్ బంగాకు ఆడ జరుగుతుంది వాళ్ళు తయ్యేసాలని పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతా ఇది మేము చేసాం ఉన్నారు. ఆయన కూడా వచ్చిపోవటం సాగు నొక్కటం. నిన్న వచ్చాడు సాయంకాలం చంపేశారు. ఆయన చేసిన కనకార్యాలు ఇవి. వాళ్ళ పేరు వచ్చేసి సులువిజ వాళ్ళు దాని ముఖ్య కారణకులు. వాళ్ళు వీళ్ళు పెట్టి వీళ్ళు వాళ్ళు మేము ఇతర రౌళ్ళని మేపుతున్నారు. ఏనుగును మేపినట్టు వాళ్ళని మేపుతున్నారు. దీన్ని గవర్నమెంటు చర్య తీసుకోవాలా నేను సలదుగా కోరుతున్నాము. ఇప్పుడు అంటున్నారు వైసీపీ వాళ్ళు మేము ఏం చేయలేదు నేను చంపింది మా తెలుగుదేశం కదా చంపారు వైసీపీ వాళ్ళు. మేము పోయి వాళ్ళని చంపలేదు. ఇట్లాంటిది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముందు తెలుసుకోవాలండి. ముందు బంగాకు బాగా అలవాటు చేశారు సార్ వాళ్ళకి. దానికి ఇది చేసి మన ఇప్పుడు ప్రభుత్వం అన్న జనాభాని ఇప్పుడు కాపాడుకోవాలా అది మాకు కావాల్సింది. తరఫున మా పిల్లోడు కార్యకర్తగా తిరిగాడు. వైసీపీ పనులు ఇట్లా జరిగిపోయి మా పిల్లాడు తెలుగుదేశం పార్టీ. వీళ్ళే కారణం అంటే వీళ్ళు వయసు తరపున ఉన్నతకి వీళ్ళు అన్నీ చేసి ఇటు చేశాడు. వాళ్ళు తీసుకుని పోయి ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకుని పోయి ఇటు చేసేసారు. మీరే మా బిడ్డకి ఏదో న్యాయం చేయాలి. మీరే చేయాలి ఏదో31 ఈ కొంతూరు ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ ఈ నీతురాజ్ అని చెప్పి ఒక తెలుగుదేశం కరుడు కట్టిన కార్యకర్త ఏదైనా ఒక బైక్ ర్యాలీ కానివ్వండి ఏదైనా కానీ ఎప్పుడు కూడా తన మిత్రులను తీసుకొని దాదాపుగా 50 నుంచి 100 మంది దాకా మిత్రులను తీసుకొని పార్టీ కోసం ఎంతో కష్టపడే ఒక కార్యకర్తని ఈరోజు మేము కోల్పోవడం చాలా బాధాకరం. అయితే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఇవ అతను వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు. ఒక నిండు పసిప్రాణం కార్యకర్తని పోగొట్టుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఒక చెప్పలేనిటువంటిది. ఇలా బంగ్యాకు తాగడం కానివ్యండి, అక్కడ బంగ్యాకు కానివ్వండి, ఈ మద్యం కానివ్వండి, ఇవంతా కూడా అక్కడ ఎక్కువగా ఇదవుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అంతా కూడా బానిసలుగా అయిపోయి పిల్లలందరూ కూడా బంగ్యాకులు తాగి గ్యాంగ్ వార్లలాగా ఒక పసిబిడ్డని గొంతు కోసి కత్తులతో విచక్షణరహితంగా పొడిసి చాలా దారుణంగా బాధపెట్టారు. ఒక తెలుగుదేశం కార్యకర్త అనే ఈ బిడ్డ పైన చాలా దారుణంగా ఇచ్చేశారు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని చెప్పి కూడా అనేక ఒత్తిళ్లు అనేక అక్రమ కేసులు కూడా ఈ కార్యకర్తపై పెట్టి ఉన్నారు. దీన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోయాము. ఖచ్చితంగా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండదని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. వారందరికి కూడా మేమందరం కూడా భరోసాగా అందరం వాళ్ళకి మద్దతుగా అందరం కూడా కలిసి వాళ్ళతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దారుణాన్ని ఒడిగట్టిన వారి వెనకాల ఎంత పెద్దవారైనా కూడా పోలీస్ వ్యవస్థ కూడా గట్టిగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే కొత్తూరు ప్రాంతం అంతా కూడా ఉద్యమిస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని వెనకాల చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు కూడా వాళ్ళని చెయ్యండి మేము ఉన్నాం అని చెప్పి భరోసా ఇచ్చినట్టు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో కూడా కొంతమంది పేర్లు కూడా వచ్చాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ప్రోత్సహించి మర్డర్ చేయించారో వాళ్ళని కూడా ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.